సోమవరం గ్రామంలో వైరల్ ఫీవర్తో అల్లాడుతున్నారు గ్రామస్తులు. ప్రతి ఇంట్లో ఒకరు చొప్పున రోగాల బారిన పడి చిత్రహింసలు అనుభవిస్తున్నారు గ్రామ ప్రజలు. ముందు జ్వరం రావటం వెంటనే వైరల్గా మారి ప్లేట్లెట్స్ పడిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అధికారులు. శిబిరంలో 12 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా విజయవాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 15 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న విష జ్వరాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారిని దీప్తి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందిస్తున్నారు. దానికి విజయవాడ గ్లోబల్ కాశారు, గ్లోబల్ పోయింది. అక్కడ 2 రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాం, అది మాకు నచ్చలేదు. తర్వాత ఆంధ్ర హాస్పిటల్ పోయింది, ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది 18 రోజులు. 12 రోజులు కోమాలో ఉన్నా, వేసి ఐసీలో ఉంచారు. నా తక్కువ 5-4 రోజులు 3 రోజులు జనరల్ వార్డ్ చేశారు. ఏమని చెప్పారు వాళ్ళు? వాళ్ళు డెంగ్యూ ఫీవర్ అన్నారు. ప్లేట్లెట్స్ పడిపోయినారు. ప్లేట్లెట్ పడిపోయింది. ఆంధ్ర హాస్పిటల్కి పోయేసరికల్లా 7 గంటలకు వచ్చింది. అయితే 1 మంత్ క్రితం కాలనీకి వచ్చింది, ఎస్సీ కాలనీ ఏరియాకి వచ్చింది. ఫీవర్లో ఫీవర్ వచ్చాను, డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ పడిపోతే బాగా క్యాంప్ పెట్టారు. మొత్తం ఒక 2 మంత్స్ ఉన్నారు, డాక్టర్లు మొత్తం వస్తొచ్చారు, బాగా చేశారు. బాగా మంచి ట్రీట్మెంట్ బాగా జరిగింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసింది. ఊళ్ళోకి ప్రతి ఒక్క ఇంట్లో 2 పేషెంట్లు 3 పేషెంట్లు ఉన్నారు. ఎవరు చూసినా డెంగ్యూ అని చెప్పి, పేషెంట్స్ పడిపోయాయని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వెళ్ళి నందిగామ చెప్పి నందిగామ నుంచి విజయ వెళ్ళిపోతాం, రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాం. అట్లా పేషెంట్ ధర 34 మంది ఉన్నారు. ఒక ఆంధ్ర హాస్పిటల్లో 10 మంది పేషెంట్ ఉన్నాయి. రీసెంట్గా మా బావకి అయితే కోమా స్థితికి వెళ్ళి ప్రాణపరిస్థితికి వెళ్ళి మంచి బయటపడ్డారు. గత ఆయన కూడా ప్రాణం పోవాల్సిన పని. రేఖ వచ్చేసి జంగార గంగమ్మ అండి, ఆమెకు ఫీవర్ వచ్చి ఆల్రెడీ చనిపోయినాం. ఫీవర్ వల్ల చనిపోయినాం, తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారంట, చనిపోయినాం. నెక్స్ట్ మా ఇంట 3 పేషెంట్లు ఉన్నారు. ఫస్ట్ మా అమ్మకి వచ్చింది టైఫాయిడ్ అన్నారు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ అయ్యి మామూలుగా బ్లడ్ టెస్ట్ చేస్తేనే దాదాపు ఒక 700-800 తీసుకున్నారు. మొత్తం 2000 వచ్చేసాం. తర్వాత మా సిస్టర్కి వచ్చింది, తర్వాత మా చెల్లికి వచ్చింది, మా కూతురికి వచ్చింది తర్వాత.